నమస్తే. వెల్కమ్ టు అద్భుత రుచులు. మీ ఉమాదేవి. ఈరోజు ఉగాది స్పెషల్గా ఈ బొబ్బట్ల రెసిపీ చూద్దాము. చాలా ఈజీగా బొబ్బట్లు చేయడం ఎలాగో చూసేద్దాం. ఈ బొబ్బట్ల రెసిపీ కోసం ముందుగా శనగపప్పు, ఈ శనగపప్పును 2 గంటలు నానబెట్టుకున్నాను. ఈ 2 గంటలు నానబెట్టుకున్న ఈ శనగపప్పు మనము కుక్కర్ చేసినప్పుడు ఈజీగా కుక్ అవుతుందండి. 1 కప్పు గోధుమ పిండి, ఓన్లీ గోధుమ పిండితో మాత్రమే మనము ఈ బొబ్బట్ల రెసిపీని తయారు చేస్తున్నాం. 1 కప్పు శనగపిండికి 1 కప్పు నేను బెల్లం తురుమును తీసుకున్నాను. 9 యాలకులు, వీటిని పొడి చేసి పెట్టుకుందాం. తగినంత నెయ్యి, పిండికి సరిపడినంతగా 1 గ్లాసు వాటర్. ఇప్పుడు కుక్కర్ తీసుకొని కుక్కర్లో మనము నానబెట్టుకున్న పప్పును వేసి కుక్ చేద్దాము. పప్పును 1-2 విజిల్స్ వచ్చే వరకు మనము ఉడకబెట్టుకుందాము. పప్పు ఉడుకుతుండగా ఇందులో 1 స్పూను నెయ్యి వేసినట్లయితే పప్పు ఎంతో రుచిగా ఉడుకుతుంది. ఈ పప్పు 2 విజిల్స్ వచ్చినంత వరకు మనం ఒక మిక్సింగ్ బౌల్ను తీసుకొని ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని ఇందులో 1 కప్పు గోధుమ పిండి, కొద్దిగా సాల్ట్. ఇప్పుడు ఈ పిండిలో కొద్దిగా సాల్ట్, 1 స్పూను నెయ్యిని వేసి మనము ఇప్పుడు ఈ పిండిలో ఈ నెయ్యి వేసిన ఉప్పు మొత్తము పిండికి పట్టులాగన ఈ విధంగా కలపండి. ఈ విధంగా ఉప్పు నెయ్యి పిండికి మొత్తం కలిసిన తర్వాత తగినంత నీరు పోస్తూ ఈ పిండిని మరీ చపాతి పిండిలా గట్టిగా కాకుండా కొంచెం పూరి పిండిలాగా మెత్తగా కలుపుకున్నాము. పిండిని చాలా మెత్తగా సాఫ్ట్గా వచ్చే వరకు కలుపుకోవాలండి. కన్సిస్టెంటీ ఈ విధంగా మెత్తగా వచ్చే వరకు కలపాలండి. పిండి ఎంత సాఫ్ట్గా ఉంటే మనకు బొబ్బట్టు అంత పొంగుతుంది. ఇది ఓన్లీ గోధుమ పిండి బొబ్బట్లు మాత్రమే. కొద్దిగా నెయ్యి వేసుకుంటూ ఇంకా కొంచెము నెయ్యి వేసి మెత్తగా కలిపి 20 నిమిషాల పాటు దీన్ని పక్క ఉంచండి. 1 స్పూను నెయ్యి వేసి 20 నిమిషాల పాటు దీన్ని పక్కన పెట్టి ఉంచుదాం. కన్సిస్టెంటీ ఈ విధంగా మెత్తగా వచ్చే వరకు కలపాలి. ఇప్పుడు దీన్ని 20 నిమిషాలు పక్కకు పెట్టి ఉంచుదాము. మూత పెట్టి కన్సిస్టెంటీని 20 నిమిషాలు పక్కకు పెట్టి ఉంచుదాము. ఈ బౌల్లోకి మనము యాలకులు వేసి పొడి చేసి పెట్టుకుందామండి. యాలకులు పొడి చేసి పెట్టుకుందాము. ఈ విధంగా పక్కన పెట్టుకుందామండి. విజిల్ వచ్చినాక కుక్కర్ మంట తీసేద్దాము. ఇప్పుడు పిండిని ఒకసారి 20 నిమిషాలు అయిందండి. పిండిని ఒకసారి గంగా కలుపుకొని
కలుపుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా తీసుకున్నప్పుడు పిండి మెత్తగా రావాలి చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టుకున్నాము బాల్లాగా చేసి దీని కొంచెం కొంచెం దొప్పలాగా ఇట్లా ఈ విధంగా చేసి పెట్టుకున్నామండి కర్నండి కప్పుడు చూద్దాము చూడండి పప్పు ఇట్లా అడగానే ఇంత మెత్తగా అయిపోతుందో ఇప్పుడు దీన్ని మనము వడకట్టుకుందాము పప్పును ఈ విధంగా వడకట్టిన తర్వాత వచ్చిన నీటిని ఏదైనా పప్పు సాంబార్లోకి వాడుకోవచ్చు పప్పును ఈ విధంగా ప్లేట్లోకి తీసుకొని కొంచెము ఆరనివ్వాలి ఒక 5 మినిట్స్ పప్పును ఈ విధంగా గాలికి ఆరనిచ్చిన తర్వాత మనము మిక్సీ బెల్లంతో పాటు దీన్ని మిక్సీ చేసుకోవాలి పప్పు చూడండి ఎంత మెత్తగా ఉడికిందో ఇప్పుడు చల్లారిన ఈ పప్పును మనము మిక్సీలోకి తీసుకొని పప్పుకు సరిపడినంతగా ఒక కప్పు పప్పుకి ఒక కప్పు బెల్లం తీసుకున్నాం కదా అయితే మీకు ఇప్పుడు స్వీట్ ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళు కప్పు పప్పుకు కప్పు బెల్లాన్ని తీసుకోవచ్చండి కొంచెం స్వీట్ తక్కువగా అనుకున్న వాళ్ళు 1/4 కప్పు మాత్రమే బెల్లం తీసుకోండి ఇప్పుడు దీన్ని మనము మిక్సీ వేద్దాం ఇప్పుడు ఈ విధంగా మిక్స్ అయిన పప్పు బెల్లాన్ని ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో వేసి కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటూ వేసాము కదా ఆ యాలకుల పొడిని కూడా వేసుకొని మొత్తము ముద్ద మగు వరకు నెయ్యి ఇవి నేతి బొబ్బట్లు కదా అందుకోసమే మనము ఎక్కువగానే నెయ్యి యూజ్ అవుతుంది నెయ్యిని వేసుకుంటూ ఫస్ట్ ఈ విధంగా మనము నెయ్యిని యాడ్ చేసుకుంటూ కలిపి ముద్ద అంతా కూడా పెంకకు ప్యాన్కు అంటకుండా ముద్ద వచ్చే వరకు మనం దీన్ని పూర్ణాన్ని ప్రిపేర్ చేసుకోవాలి ఈ పూర్ణము చక్కగా మనము ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఈ పూర్ణ ముద్దలు వారం 10 రోజుల వరకు నిల్వ ఉంటుంది ఈ పూర్ణం ముద్దలతోటి మనము పూర్ణం బోండాలు కూడా చేసుకోవచ్చండి స్వీట్ బోండాలు అంటారు ఇది కూడా వీడియో చేసి డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను ఇప్పుడు ముద్దంతా కూడా ఇంకకి అంటకుండా దగ్గరికి అయిపోయిందండి ఈ ముద్దను తీసుకొని మనము చల్లారనిద్దాము ఈ పూర్ణ ముద్దను మనము చల్లారనిద్దాము చాలా లెంతి ప్రాసెస్ అయినా కూడా అండి మనము ఎంతో ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు ఒక్కొక్క పూర్ణ ముద్దను తీసుకొని కొంచెము ప్రతిదానికి కూడా నెయ్యిని తీసుకొని పూర్ణ ముద్దలు ప్రిపేర్ చేసుకున్నాను
ఇలా ఈ పూర్ణాన్నంతా కూడా ముద్దలు చేసి ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా పూర్ణ ముద్దలు ప్రిపేర్ చేసుకున్నాము తర్వాత ఈ చపాతి ముద్దలు కూడా ఈ విధంగా చేసుకున్నాం కదా తర్వాత ఒక కవర్ ను తీసుకొని దానికి నెయ్యి అప్లై చేసిన తర్వాత ఈ చపాతీని ఈ చపాతి ముద్దను ఈ విధంగా ఇట్లా స్ప్రెడ్ చేసిన తర్వాత ఈ గుంటలో గుంట లోతుగా ఉన్న ఈ ప్లేస్ లో మనం ఈ పూర్ణాన్ని కొట్టి ఈ విధంగా ఇట్లా చేసి ఈ విధంగా ఇట్లా రోల్ చేస్తూ ఈ విధంగా చేసిన తర్వాత ఈ విధంగా అన్న తర్వాత దీన్ని మనం చపాతి కర్రతో గాని లేదా చేయితో గాని నూనె అప్లై ఈ విధంగా పెట్టి చపాతి కర్రతో గాని నూనె చపాతి కర్రతో గాని చేసుకోవచ్చు లేదంటే నెయ్యిని అంటిస్తూ ఈ విధంగా కవర్ పై మనము ఈ విధంగా కాల్చవచ్చునండి చేయవచ్చు కానీ ఈ బొబ్బట్లు కొంచెము మందంగా ఉంటానే ఎంతో టేస్టీగా అనిపిస్తుంది పల్చగా ఉంటే అంత రుచిగా అనిపించదు ఈ విధంగా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చండి ఎంతో మెత్తగా ఎంతో సాఫ్టీగా చాలా బాగా వచ్చాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయగలరు పెట్టిన తర్వాత ఇంకా హీట్ అయిన తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ కవర్తో పాటుగా ఈ విధంగా నెమ్మదిగా ఈ బొబ్బట్టును మనము పెనంపై వేసుకున్నాము పైన లైట్గా నెయ్యిని అప్లై చేస్తూ మీడియం సైజులో మంట పెట్టండి మీడియం సైజులో స్టవ్లో మీడియం సైజులో పెడుతూ ఈ బొబ్బట్టును విధంగా తిప్పి వేసుకోండి ఇంకొకటి ప్రిపేర్ చేద్దాము మరొకటి ఈ విధంగా స్టఫింగ్ని ఈ విధంగా క్లోజ్ చేసి ఈ విధంగా చేసిన తర్వాత కవర్పై వేసి మరలా దీని మీద ఉన్న బొబ్బట్టును మరలా ఒకసారి ఇట్లా తిప్పేసుకున్నామండి అప్లై చేసి నెయ్యి అప్లై చేసి చపాతి కర్రతో కూడా ఈ విధంగా నెమ్మదిగా చేయవచ్చండి చపాతి కర్రను కూడా యూస్ చేస్తూ మీరు
బొబ్బట్లు తయారు చేయవచ్చు. ఇప్పుడు చూడండి పెనం మీద ఇది ఎంత మెత్తగా క్రిస్పీగా మంచిగా కొద్దిగా కూడా మనకు లోపల పప్పు భాగము కనబడకుండా విరగకుండా బొబ్బట్లు నీట్గా వచ్చింది. దీన్ని మనము ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. ఒకటి ఇంకొకటి కూడా మనము మార్చుకున్నాము. దీనికి నెయ్యి, నేతి బొబ్బట్లు కాబట్టి నెయ్యి చాలా అవసరం అండి. కొంచెం నెయ్యి ఎక్కువగానే పడుతుంది. చూసారు కదండి బొబ్బట్ల తయారీ విధానం. ఈ విధంగా బొబ్బట్లు ఇట్లా చిన్న చిన్నట్లయితే లోపల చూడండి అంత మొత్తం పప్పు ముద్ద ఏ విధంగా ఉందో. ఈ విధంగా మీరు కూడా బొబ్బట్లను తయారు చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.